మన యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ చేసింది రవిశంకర్ ప్రసాద్ ఇంపార్టెంట్ మినిస్టర్ బికాస్ తినకి త్రీ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి తన మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆల్సో తన మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కూడా ఇలా త్రీ మినిస్ట్రీస్ ఉన్న రవిశంకర్ ప్రసాద్ తన ట్విట్టర్ హ్యాండిల్ ని వన్ అవర్ బ్యాన్ చేసినందుకు ఇలా ట్వీట్ చేశాడు ఫ్రెండ్స్

అని చెప్పారు సి మనం అందరూ సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తుంటాము ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటి వాటిలో ఏదైనా బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ సాంగ్స్ మిక్స్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మనందరం కూడా ఈ కాపీరైట్ ఇష్యూ ఫేస్ చేసే ఉంటాం అండ్ సోషల్ మీడియా యాప్స్ లో అలాంటి సాంగ్స్ అన్నింటినీ కాపీరైట్ ఇష్యూ అని చెప్పి రిలీజ్ చేస్తుంటారు అది వెరీ కామన్ థింగ్ సేమ్ సిమిలర్ సిచ్యువేషన్ రవిశంకర్ ప్రసాద్ కూడా ఫేస్ చేశాడు కొన్ని డేస్ బ్యాక్ ఎర్ రెహమాన్ సాంగ్ ఉంది కదా మాతు సలాం దాన్ని ట్విట్టర్ లో అప్లోడ్ చేశాడు రవిశంకర్ ప్రసాద్ ఆ సాంగ్ అప్లోడ్ చేసినందుకు సోనీ మ్యూజిక్ కంపెనీ ఆ స్పెసిఫిక్ ట్వీట్ మీద కాపీరైట్ వయలేషన్ అని ఫ్లాగ్ చేసింది అందుకని ట్విట్టర్ యాజ్ పర్ దేర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ చేసింది ఇది బేసిక్ రూల్ ఇన్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ అయిన రవిశంకర్ ప్రసాద్ ఇట్ ఫౌండ్ బి వెరీ పెక్యూలియర్ అని స్టేట్మెంట్ పాస్ ఆన్ చేశాడు దీనికి సపోర్ట్ గా న్యూస్ ఛానల్స్ అన్ని ట్విట్టర్ హాస్ ఎజెండా అండ్ ట్విట్టర్ బ్లాక్ ఐటీ మినిస్టర్ హ్యాండిల్ అని హెడ్ లైన్స్ రన్ చేస్తున్నారు అండ్ ఆల్సో పీపుల్ కూడా ట్విట్టర్ లో బ్యాన్ ట్విట్టర్ ఇన్ ఇండియా అనే ఒక హ్యాష్ టాగ్ ని ట్రెండింగ్ లో పెట్టారు ఫ్రం పాస్ ఫ్యూ డేస్ ఇదేం కొత్తగా జరగట్లేదు ఫ్రం పాస్ ఫ్యూ మంత్స్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బ్యాన్ ట్విట్టర్ ఇన్ ఇండియా అనే ఒక హ్యాష్ టాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది సి ట్విట్టర్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఐ అగ్రీ అని నువ్వు క్లిక్ చేస్తేనే దాన్ని యూస్ చేయగలవు దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ తో ప్రాబ్లమ్ ఉంటే అసలు ఆ అప్లికేషన్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు అండ్ దాన్ని యూజ్ చేయాలని ఎవరు ఫోర్స్ కూడా చేయట్లేదు అలానే ట్విట్టర్ లో టర్మ్స్ అగేన్స్ హ్యూమన్ రైట్స్ కూడా ఉండవు లాంగ్ లో స్పామింగ్ యాక్టివిటీ చేయకుండా ఆర్ ఇంకో పర్సన్ ని అబ్యూస్ చేయకుండా ఆర్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయకుండా ఉంటే నీ ట్విట్టర్ అకౌంట్ ని బ్యాన్ చేయడం ఈజ్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అండ్ వీక్స్ బ్యాక్ కూడా బ్యాన్ ట్విట్టర్ ఇన్ ఇండియా అనే ఒక హ్యాష్ టాగ్ లో ట్రెండింగ్ లో ఉంది దానికి రీజన్ ఏంటంటే కొంతమంది బిజెపి అండ్ ఆర్ఎస్ఎస్ వెరిఫైడ్ చెక్ మార్క్స్ అంటే లైక్ బ్లూ టిక్స్ ఉంటాయి కదా దాన్ని రిమూవ్ చేశారు సో దాని వల్ల బీజేపీ లీడర్స్ దానికి సపోర్టర్స్ అండ్ నార్మల్ పీపుల్ కూడా బ్యాన్ ట్విట్టర్ ఇన్ ఇండియా అనే ఒక హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లో పెట్టారు సెలబ్రిటీస్ కి బ్లూ టిక్స్ అంటే వెరిఫైడ్ చెక్ మార్క్స్ లేకుండా ఉంది అలానే వాళ్ళు ఎవరు ఇష్యూ చేయట్లేదు కదా మన కంట్రీలో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగితే అసలు ఎందుకు జరిగింది దానికి వ్యాలిడ్ రీజన్ ఏమైనా ఉందా లేదా ట్విట్టర్ అసలు ఇలా ఎందుకు చేసింది దానికి బ్యాక్ రీజన్ ఏంటి అని ఏ ఒక్క థింగ్ చేయట్లేదు జస్ట్ మన మినిస్టర్ కి ఇలా జరిగింది మనం హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో పెట్టాలి ట్విట్టర్ బ్యాన్ చేయించాలి ఇండియాలో అని ఆటేషన్స్ చేస్తున్నారు స్లేమ్ మైండ్ సెట్ ఆర్ ఫ్యూడల్ మైండ్ సెట్ అని కాకుండా ఇంకేమంటారు చెప్పండి అసలు ఈ బ్యాన్ ట్విట్టర్ ఇన్ ఇండియా కాంట్రవర్సీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సంబిత్ పాత్ర ట్వీట్ బ్లేమింగ్ కాంగ్రెస్ ఆఫ్ ఎ టూల్ కిట్ ఫర్ గవర్నమెంట్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ కోవిడ్ అండ్ సెంట్రల్ విస్తా అండ్ ఈ ట్వీట్ కి సపోర్టింగ్ గా ప్రీతి గాంధీ జేపీ కూడా రీట్వీట్ చేశారు అండ్ ఈ మీడియాలో ప్రైమ్ టైమ్ లో హెడ్ లైన్స్ గా రన్ చేశారు కాంగ్రెస్ పార్టీ దానికి రిప్లై గా బీజేపీ సబ్మిట్ చేసిన టూల్ కిట్ అనే డాక్యుమెంట్ కంప్లీట్లీ ఫాబ్రికేటెడ్ అంటే లైక్ ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పారు అండ్ ఆల్ట్ న్యూస్ ఈ స్పెసిఫిక్ డాక్యుమెంట్ మీద ఫ్యాక్ చెక్ రన్ చేసి దీంట్లో ఉన్న ఫాన్ స్టైల్ అండ్ పేజ్ నంబరింగ్ లో చాలా ఇన్కన్సిస్టెన్సీస్ కనిపెట్టారు అండ్ దే కంక్లూడెడ్ ద ద్రీన్ షాట్స్ ఫోర్జ్ లెటర్ హెడ్ ఇలా ఆల్ న్యూస్ కిట్ న్యూస్ ని ఫేక్ అని ప్రూవ్ చేసిన తర్వాత ట్విట్టర్ సంబిత్ పాత్ర పెట్టిన ట్వీట్ కి మేనిప్లేటెడ్ మీడియా అని ట్యాగ్ ఇచ్చారు ఎందుకంటే ఈ స్పెసిఫిక్ ట్వీట్ వల్ల ఫేక్ న్యూస్ ప్రాపిగేట్ చేస్తున్నాడని దీని వల్ల బీజేపీ లీడర్స్ బీజేపీ సపోర్టర్స్ అందరూ సీరియస్ అయ్యారు ఆ డాక్యుమెంట్ ఫేక్ అయినందుకు కాదు ట్విట్టర్ ఆ స్పెసిఫిక్ ట్వీట్ ని మేనిప్లేటెడ్ మీడియా అని ట్యాగ్ందుకు అప్పుడు కూడా బ్యాన్ ట్విట్టర్ ఇన్ ఇండియా అనే ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో పెట్టారు బీజేపీ సపోర్టర్స్ అండ్ లీడర్స్ అసలు ట్విట్టర్ మన ఇండియాలో ఒక స్పెసిఫిక్ ట్వీట్ కి మానిపులేటెడ్ మీడియా అని ట్యాగ్ ఇవ్వటం స్టార్ట్ చేసింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫార్మా జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఫార్మా ప్రొటెస్ట్ రిలేటెడ్ గా ఒక ఫోటో రిలీజ్ చేశారు దాంట్లో ఒక జవాన్ వాస్ ఎయిమింగ్ ఎ ఫార్మర్ దీనికి కౌంటర్ గా బిజెపి ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఒక వీడియో షేర్ చేశారు యాజ్ పర్ దిస్ వీడియో సోల్జర్ ఫార్మర్ ని టచ్ కూడా చేయలేదు అని చెప్పి ఉంది దాని తర్వాత అదే వీడియోని చాలా వెబ్సైట్స్ ఫ్యాక్ట్ చెకింగ్ చేస్తే ఆ వీడియో క్లిప్ వీడియో అని అర్థమైంది విచ్ మీన్స్ అదొక ఫేక్ వీడియో సో ట్విట్టర్ అమిత్ మాల్యా షేర్ చేసిన ట్వీట్ ని మేనిపులేటెడ్ మీడియా అని ట్యాగ్ చేశారు ఇలా బీజేపీలో ఉన్న కొంతమంది లీడర్స్ ట్విట్టర్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అందుకని బీజేపీలో ఉన్న లీడర్స్ అండ్ బీజేపీ సపోర్టర్స్ ట్విట్టర్ కి కంప్లీట్ గా అగెన్స్ట్ అయిపోయి బ్యాన్ ట్విట్టర్ ఇన్ ఇండియా అనే ఒక హ్యాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు ఈ మధ్య ఇంకొంతమంది చెప్పే పాయింట్ ఏంటంటే ట్విట్టర్ ఇస్ అన్ అమెరికన్ కంపెనీ విచ్ ఈజ్ అగెన్స్ట్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ సో ఆబ్వియస్లీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసినా మన ఇండియన్ గవర్నమెంట్ కే సపోర్ట్ చేయాలంటున్నారు సీరియస్లీ ఈజ్ దిస్ ద వ్యాలిడ్ పాయింట్ రీసెంట్ న్యూస్ ఏంటంటే నైజీరియాలో ట్విట్టర్ ని బ్యాన్ చేశారు అండ్ ఇండియన్ యాప్ అయిన కు అక్కడ పాపులర్ అవుతుంది కొంతమంది చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ బికాస్ ఒక ఇండియన్ యాప్ కి నైజీరియాలో ఇంత పాపులారిటీ వస్తుంది అండ్ ఒక అమెరికన్ యాప్ ని అక్కడ బ్యాన్ చేశారు ఇలా మాట్లాడే ఏ ఒక్కరు నైజీరియాలో ట్విట్టర్ ని అసలు ఎందుకు బ్యాన్ చేశారో రీసన్ తెలుసుకోవడానికి కూడా ట్రై చేయలేదు అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ట్విట్టర్ నైజీరియన్ ప్రెసిడెంట్ చేసిన ఒక ట్వీట్ ని రిమూవ్ చేశారు ఎందుకంటే ఆ ట్వీట్ జెనోసైడ్ ని ప్రమోట్ చేస్తుంది అంటే లైక్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ప్రెసిడెంట్ డైరెక్ట్ గా థ్రెటన్ చేస్తున్నాడు ట్విట్టర్ ని యూజ్ చేసి విచ్ ఈ రియలీ డేంజరస్ ఈ స్పెసిఫిక్ ట్వీట్ ని ట్విట్టర్ రిమూవ్ చేసిందని నైజీరియన్ గవర్నమెంట్ టోటల్ గా ట్విట్టర్ నే బ్యాన్ చేశారు నైజీరియాలో ఈస్ దిస్ ద సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎ కంట్రీ అండ్ సపోర్టింగ్ ఎ గవర్నమెంట్ దట్ థ్రెటన్స్ పీపుల్ విత్ జనసైడ్ అండ్ ఇంకొంతమంది ఆర్గ్యూ చేసేది ఏంటంటే ట్విట్టర్ ఈజ్ అన్ అమెరికన్ కంపెనీ అది ఇండియాలో ఉండాలంటే ఇట్ షుడ్ ఫాలో ఇండియన్ ఐటీ రూల్స్ అని అంటున్నారు ఒక్కసారి మీరు ఇండియన్ న్యూ ఐటీ రూల్స్ చూసారనుకోండి అది ఓన్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నే కాదు మీ ఓవరాల్ ఫ్రీడమ్నే ఫ్రీడమ్ నే చేస్తుంది ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ట్విట్టర్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ కాదు ఆర్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కాదు ట్విట్టర్ కూడా సెవెరల్ ప్లేసెస్ లో రాంగ్ డెరిషన్స్ తీసుకుంది ఐ జస్ట్ ఓన్ సే దట్ ఎనీ ప్రైవేట్ కంపెనీ షుడ్ నాట్ బి ఐడియలైజ్ నై షుడ్ ఎనీ పొలిటీషియన్ బి ఐడియలైజ్ ఇట్ ఈస్ ఓన్లీ ద కామన్ సిటిజన్ దట్ షుడ్ మ్యాటర్ థ్యాంక్ యూ